Hello friends, ee video lo pindi chaaru ni ento tasty ga easy ga ela prepare cheyalo meeku chupinchipothunnanu. Regular ga manam oke rakamaina chaaru cheskuni alavatu padutuntam kaani appudappudu ila pindi chaaru ni kuda cheskondi. Taste kuda chaala baaguntundi. Tayari vidhanam kuda chaala sulu. Ippudu tayari vidhanam chusaddam. Ippudu pindi chaaru tayar cheskovadaniki stove meeda oka ginne pettukoni andulo oka tablespoon oil vesukovali. Char prepare chesukunnappudu ye charukaina gaani mari ekku oil vesthe char taste anedi bagodu. Ippudu oil heat ayipoyindi kada deenlo oka teaspoon aavalu teaspoon jeelakarra danchi pettukunna naalugu vellulli rabbalu vesukoni fry cheyali. Ivanni koncham fry ayin tarvata ippudu tunchi pettukunna rendu endimirchi niluvuga cut chesi pettukunna moodu pachimirchi vesukoni fry cheyali. Talimpulo manaki ishtam unte ఆనియన్స్ కూడా కట్ చేసుకోవచ్చు కానీ నేను ఆనియన్స్ ని యూజ్ చేయటంలే. ఇప్పుడు దీనిలో కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. తాలింపంతా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపుని యాడ్ చేయాలి. దీంతో పాటు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాల్ని రెండు దీనిలో యాడ్ చేయాలి. టమాటా ముక్కలు మనకి తొందరగా మగ్గాలంటే ముక్కల్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో అందుకని ఒక టీస్పూన్ సాల్ట్ ను కూడా యాడ్ చేసి ముక్కల్లో కలిసే విధంగా ఒకసారి కలపాలి. ఒక 5 నిమిషస్ అయిన తర్వాత టమాటా ముక్కలు మగ్గిపోతాయి. టమాటా ముక్కలు మరీ ఎక్కువగా మగ్గాల్సిన పని లేదు. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో చింతపండు జ్యూస్ ని యాడ్ చేయాలి. చిన్న నిమ్మకాయ సేదంత చింతపండుని ముందే నీళ్ళల్లో నానబెట్టుకొని దాన్ని మ్యాష్ చేయగా వచ్చిన జ్యూస్ అయితే ఈ రసాన్ని కరెక్ట్ గా సరిపోతుంది. చింతపండు జ్యూస్ తో పాటు మనం కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసి 2 నిమిషస్ పాటు ఈ చారును మరగనివ్వాలి. చారు మరిగే లోపు పిండి చారుకు కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి 1 టేబుల్ స్పూన్ శనగ పిండి వేసుకుని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యే విధంగా స్పూన్ తో కలపాలి. ఇలా కలిపి ఉంచుకున్న ఈ పిండి మిశ్రమాన్ని మనం మరుగుతున్న చారులో వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని మనం యాడ్ చేసిన తర్వాత చారులో కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఈ చారులో మనం సాల్ట్ ని యాడ్ చేసాం కనుక ఒకసారి రుచి చూసుకుని చాలకపోతే మళ్ళీ ఇంకొకసారి సాల్ట్ యాడ్ చేయాలి. దీనిలో పిండిని యాడ్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇది మరిగిన తర్వాత చారు అనేది కొంచెం చిక్కబడుతుంది అంటే అప్పుడు మనకి పిండి చారు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పిండి చారు కలుపుకొని తింటే రుచి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పిండి చారుని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఆల్రెడీ వెల్లుల్లి చారు, మిరియాల చారు, టమాటా రసం ఇలా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే అవి కూడా చూడండి. Thank you.